తెలంగాణ నుంచి ఓటు వేస్తారా అని అడగగానే నాకు ఇంత ఇస్తారా అని అడిగే పరిస్థితికి వచ్చింది. అంటే దీనికి కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఓటు అమ్ముకోకూడదు అనే చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు పెడుతున్నామని చెప్పేసి లక్షలాది రూపాయల ఫండ్తో చేస్తున్నారు. మరి ఎందుకు అవగాహన రావట్లేదు? ఇంకా ఓటు అడగగానే డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? దీనిపైన కొంచెం క్లారిటీ. ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏముంది? ఎందుకు అడుగుతున్నారు? ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు మంత్రులు అందరూ ఎన్నుకోబడుతున్నారు వీళ్ళ ద్వారా. ఈ 4.5 సంవత్సరాల పీరియడ్లో ప్రజలకు స్వచ్ఛందంగా ఎప్పుడు కూడా పనులు జరగట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఒక ఎంఆర్ఓతో పని ఉంది, లేకుంటే ఒక ఎమ్మెల్యేతో పని ఉంది, ఒక పోలీస్ స్టేషన్లో పని ఉంది. నేను వెళ్ళి ఆ ఎమ్మెల్యేని ఆ ప్రతినిధిని అడిగితే ఇంత కొంత డబ్బులు నా దగ్గర వసూలు చేస్తున్నారు. అప్పుడు అక్కడ పని అవుతుంది. ఆ కోపం కొద్దీ ఈరోజు ఓటు అడిగినాడు ఈ ఓటర్లు ఉల్టా డబ్బులు అడుగుతున్నారు. అది పరిస్థితి. ఈ పరిస్థితి పోవడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి? రైట్. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే ఒకటే అంటే, ఈ మీరు అన్నట్లుగా ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ ఓటర్ ఈజ్ ఓటింగ్ ఓన్లీ ఫర్ డబ్బు తీసుకొని ఓట్ చేయటం లేదు. చాలా తక్కువ శాతం ఉంది. దేర్ ఆర్ సమ్ పీపుల్, డిమాండ్ ఉంది ఒకటి, అంటే తర్వాత సప్లై కూడా ఉంది కాబట్టి ఇది నడుస్తున్నది. కొంచెం ఆఫర్స్ అవి వస్తున్నాయి మెల్లగా మెల్లగా. వీ విల్ బి బుకింగ్ కేసెస్ స్ట్రిక్ట్గా. అంటే రెండు, ఒకటి పీపుల్ విల్ రియలైజ్, ఈవెన్ పొలిటీషియన్స్ విల్ రియలైజ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు డబ్బు ఇస్తారు కానీ ఓట్ ఎవరికి వేస్తారు అది బ్యాలెట్ సీక్రసీలో ఉంటుంది. అక్కడ చేస్తారు 4, 5, 7 times వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత ఒకటి నాచురల్ వేలో ఇది పోతుంది. బికాస్ ఓటర్ సీక్రెసీ మేము మెయింటైన్ చేస్తున్నాం 110%, దాంట్లో కాంప్రమైజ్ లేదు. సో మీ దగ్గర నుండి అంటే 100 rupees తీసుకుని, ఈయన దగ్గర 200 తీసుకుని, ఈయన దగ్గర 500 తీసుకొని మళ్ళీ నేను వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఓట్ చేస్తాం. సో దిస్ ఈజ్ బీయింగ్ రియలైజ్డ్ బై పాలిటీషియన్. తర్వాత ఇంకొకటి అంటే మనీ యూజ్ గురించి మీరు అందరూ ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి, దెర్ ఈస్ ఎ వెరీ నైస్ బుక్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ అని. కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ పేపర్స్ రీసెర్చ్.